హాయ్ ఫ్రెండ్స్ నేను మీరమ్మను ఈరోజు వచ్చేసి పెరుగన్నం చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అవి ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఒకటికి రెండున్నర వాటర్ పోసుకోవాలి రైస్ మనకు మెత్తగా ఉంటే పెరుగనానికి చాలా బాగుంటుంది మెత్తగా తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి మనము అది ఒక పది నిమిషాలు నాన్న తర్వాత నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు తర్వాత స్టవ్ మీద పెట్టి వెలిగించుకోవాలి అది ఒక నాలుగైదు విజిల్స్ రానిచ్చాను అట్లయితే మెత్త కొడుకుతుంది కదా మనకు ఇప్పుడు స్టీమ్ పోయిన తర్వాత గడ్డితో పక్కన వేరే బౌళ్ళెక్ వేసుకొని ఇప్పటికే సాఫ్ట్ అయిపోయింది బౌళ్ళకి వేసుకొని కొద్దిగా మెదుపుతే అయినా గడ్డితో ఇంకా బాగుంటుంది అన్నము మెత్తగుంటే బాగుంటుంది పిల్లలైనా బాగా తినేస్తారు ఆ ఫ్ లీటర్ నేను క్రీమ్ పాలు తీసుకొని తోడు పెట్టేశాను అదైతే తీయగా ఉంటుంది కమ్మగా పెరుగు ఒక పావు ఒక కప్పు వచ్చేసి పచ్చిపాలు తీసుకున్నాను నేను చిక్కటివి వాటర్ ఏం కలపకుండా పెరుగు అనం అనేది పులిచదనమాట ఇప్పుడు సాల్ట్ సరిపడేంత ఫస్ట్ అన్నంలో కొద్దిగా వేసాం కదా రైస్లో ఇది వేసి అంత కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పోపుకి రెడీ చేసుకోవాలి పోపు ఆయిల్ వే ఆయిల్ అయినా వేయొచ్చు అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఆవాలు టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఈ పప్పులు ఉంటాయి కదా అవి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి పప్పులుంటే పిల్లలు బాగా ఇష్టపడతారు తినడానికి మిరియాలు ఇవి వేసుకొని మిరియాలు పడితే బాగుంటుంది నేను అల్లం వేయట్లేదు ఇక్కడ మిరియాలు మాత్రం వేసాను తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అవి ఒక మూడు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేశాను కరివేపాకు పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు పెరుగనం వేసుకోవటము వేసుకొని అంతా కలిగి పెట్టాలి బాగా అంత కలుపుకున్న తర్వాత మనం గిన్నెలోకి సరి చేసుకోవచ్చు దీంట్లోకి ఇది మాకు ఊర్ల దగ్గర అయితే పొద్దున ఇది పొలానికి వెళ్ళే ముందు ఇట్లా పెరుగన్నం తిని వెళ్ళేవాళ్ళు అనమాట అది తిని వెళ్తే బాగుంటుంది ఆ ఎండలకి అని చెప్పి తినేవాళ్ళు ఇట్లా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా తినేస్తారు ఊర్ల దగ్గర నేను ఆ కాంబినేషన్తో చేశాను హెల్తీగా ఉంటుంది మార్నింగ్ ఇది ఎవరికైనా తొమ్మిది గంటలప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా ఇది తిన వెళ్తే చాలా బాగుంటుంది దాహం కూడా తక్కువేస్తుంది ఈ ఎండలకి ఓకే ఫ్రెండ్స్